కర్ణుడి చావుకు కారణాలు సవాలక్ష అంటారు అలా ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణమైన వాటమిని చూడడం వెనుక కూడా సవాలక్ష కారణాలున్నాయి నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అఖండ విజయం సాధించి తెలుగుదేశం పార్టీని కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసిన వైసీపీ ఐదేళ్లు తిరిగేటప్పటికీ ఇరవై మూడు కన్నా తక్కువ సీట్లకు అంటే పదకొండు సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతటి దారుణమైన వాటమిని చవి చూసినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయంలో ప్రజలకు ఇంత పెద్ద ఎత్తిన ఉచిత పథకాల కింద డబ్బును అందించినప్పటికీ ఎందుకు ఓడిపోయామోనని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటుండగా మరోవైపు ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రులు ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయి కూటంపై అవాకులు చవాకులు పేల్తున్నారు మొత్తానికి వైసీపీ నాయకుల్లో ఓడిపోయామనే ప్రస్టేషన్ కనిపిస్తోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది ఇక మొదట్లో మనం చెప్పుకున్నట్లుగా ప్రజాపాలనలో వైసీపీ చేసిన పొరపాట్ల విషయాన్ని పక్కన పెడితే దేవుళ్ల జోలికి వెళ్లడం కూడా వారి వాటములో ప్రధానమైన కారణంగా అనేక మంది బహిరంగంగానే చెబుతున్నారు ఇక్కడ మనం ఓ ముఖ్యమైన అంశాన్ని చర్చించుకోక తప్పదు అదేంటంటే పాలకులు వ్యక్తిగతంగా ఏ మతానికి చెందిన వారైనా ప్రజల్లో కుల మతాల మధ్య ప్రశాంతత దెబ్బ తినకుండా చూడవలసిన బాధ్యత వారిపై ఉంటుంది కానీ వ్యక్తిగతంగా తమ వ్యతిరేక కుల మతాల పట్ల పాలకలగా సైతం కక్ష ధోరణ కనబరచడం సబబు కాదు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా క్రిస్టియానిటీ మతాన్ని స్వీకరించిన వ్యక్తి అనేది జగద్వితం అది ఆయన తాతగారైన వైఎస్ రాజారెడ్డి హయాం నుండి వచ్చిన సంస్కృతి అందుకే అది ఆయన వ్యక్తిగతం వరకే పరిమితం కావాలి పాలకల మతాలకు అతీతంగా పనిచేయాలి కుల మతాలకు అతీతంగా ప్రజాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది వైసీపీ ప్రభుత్వం ఈ విషయాల్ని మరిచి ప్రవర్తించిన సంఘటనలు కోకోలలో అందులో మచ్చుకి ప్రధానమైన కొన్ని సంఘటనల్ని ఈ వీడియోలో పరిశీలిస్తే విజయనగరం జిల్లా కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నెలుమర్ల మండలంలో రామతీర్థములో గల కోదండరామ ఆలయానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర విశిష్టత ఉన్నాయి ప్రధాన ఆలయంతో పాటే అదే ఊరిలోని బూడికొండపైన దేవతామూర్తులతో ఆలయం ఉంది వైసీపీ వచ్చిన మొదట్లోనే కొండపైనున్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల ఖండనకు గురై సమీపంలోని తుప్పల్లో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు గుర్తు తెలియని దుండగలు ఆలయాన్ని ధ్వంసం చేశారన్న సమాచారంతో రామతీర్థం గ్రామస్తులు వందలాదిగా బూడికొండపైకి వెళ్లారు జిల్లా ఎస్పీ రాజకుమారి సైతం అక్కడికి చేరుకుని క్లూస్ టీంను పురమాయించారు కేసు నమోదు చేసుకుని దొండగలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ మీడియాకు తెలిపారు ఏపీలోనే కాక దేశవ్యాప్తంగాను గుర్తింపు పొందిన ఆలయాల్లో ఒకటైన రామతీర్థంలో శ్రీరా ముడి విగ్రహం ఖండనకు గురైందన్న వార్త వినగానే అన్ని పార్టీల నేతలు బోడికొండకు పరుగులు తీశారు స్థానిక నిలమర్ల వైసీపీ ఎంపీ అప్పల్ నాయుడు ఘటనాస్థలకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు ఆలయాలపై దాడులు అలవాటుగా మారిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్కరులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా బీజేపీ చీఫ్ పావని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు టీడీపీ జిల్లా నాయకులు రవిశంకర్ సహా పలువురు నేతలు ఆందోళనలు చేపట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటన కొద్ది గంటల ముందే రామతీర్థం ఆలయంలో విగ్రహ ధ్వంసం చోటు చేసుకోవడం గమనార్హం అయితే ఈ కేసుని ఎంత దారుణంగా పక్కదారు పట్టించారో ఈ కేసుని వివరాలు చూస్తే అర్థమవుతుంది ఆ తర్వాత ఈ యొక్క బాధ్యత దొరికినా కూడా ఇతడికి పిచ్చుందని ఒక సర్టిఫికేట్ని క్రియేట్ చేసి ఆ స్థానిక క్రిస్టియానిటీ వ్యక్తిని కాపాడింది వైసీపీ ప్రభుత్వం ఇక అంతర్వేది సంఘటన కూడా సంచలనం రేపింది అనడం కన్నా ఎంతో మంది హిందువుల గుండెల్లి పిండేసింది తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రథం మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది రాజకీయంగాను విమర్శలు ప్రతి విమర్శలకు ఆస్కారం ఇచ్చింది అంతర్వేది రథం ఎలా కాలిపోయిందో మాత్రం ఇంతవరకు తేలలేదు నాటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునికి సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించి సరిపెట్టుకుంది ఆ తర్వాత కొత్తగా రథం సిద్ధం చేసి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రారంభింపజేయడం వరకే పరిమితమైంది సిబిఐ ఈ కేసు విచారణ చేపట్టిన దాఖలాలు లేవు కనీసం దర్యాప్తునకు అనుగుణంగా కేసు నమోదు చేసేందుకు కూడా సిబిఐ సిద్ధం కాలేదు దాంతో అంతర్వేది రథం కాలిపోవడం వెనుక అసలు గుట్టు మాత్రం ఎవరికి అంతుబట్టన వ్యవహారంగానే మిగిలిపోయింది దీని గురించి వైసీపీ మంత్రులు మాట్లాడితే రథం కాలిపోతే కొత్త తయారు చేసుకోవచ్చు అదేమైనా మనిషి ప్రాణమా అన్నారంటే ఇంకా మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అంతర్వేది రథం ఘటనకు ముందు నెల్లూరు జిల్లాలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో రథం కాలిపోవడం దానికి ముందు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సహా అనేక ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం జరగడం వంటి ఘటనల క్రమంలో అంతర్వేది రథం ఘటన పెద్ద వివాదంగా మారింది నాటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా అన్ని పార్టీల నేతలు ఈ కేసులో సిబిఐ విచారణను డిమాండ్ చేశారు రథం ఘటనను ఓ కుట్రగా బీజేపీ అవమానించింది దాంతో చివరకు ఏపీ ప్రభుత్వం ఈ కేసులో సిబిఐ విచారణ కోరింది నాటి ముఖ్యమంత్రి ఆదేశాలతో గత ఏపీ డీజీపీ కార్యాలయం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది అంతర్వేది రథం కాలిపోయిన ఘటనపై సిబిఐ దర్యాప్తును కోరింది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది దానికి కారణాలు అప్పటికే తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం అప్పట్లో ఏపీ పోలీసులు అర్చకలను కూడా విచారించారు కారణాలు బయటికి తీస్తారనుకునే లోగా కేసు సీబీఐకి ఇస్తున్నట్లు ప్రకటింపజేశారు దాంతో ఏం జరిగిందన్నది పట్టడం లేదు ఇక విజయవాడ కనకదుర్గంను వేడుకుంటే ఎంత తలుస్తుందో తప్పు మార్గంలో నడుచుకున్నా ఆమె విషయంలోనే తప్పుగా ప్రవర్తించిన కన్నెర్ర చేసి ఆయుధాన్ని ఎక్కుపెట్టిందంటే మాత్రం పతనం తప్పదు జగన్ హయాంలో కనకదుర్గ ఆలయంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయి ఈ విషయాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులంతా కలియుగ దైవం శ్రీనివాసుడు వేం చేసి ఉన్న తిరుమల తిరుపతిని ఎంత పవిత్రంగా కొలుస్తారో చెప్పనవసరం లేదు అలాంటి ఏడు కొండలపై వైసీపీ హయాంలో జరిగిన అపచారాలు అన్ని ఇన్ని కావనే చెప్పాలి నిజానికి తిరుమల విషయంలో జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం తప్పుడు ఆలోచనలు చేశారనే మాటలు అప్పట్లో జోరుగా వినిపించాయి నిజానికి తిరుమలకు ఆరు కొండలు చాలునని ఏడవ కొండపై చర్చి నిర్మాణానికి ఆయన ఆలోచనలు చేశారని గుసగుసలు గట్టిగానే వినిపించాయి ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలి సాక్షాత్ తిరుమల కొండపై క్రైస్తవ మతానికి సంబంధించిన కరపత్రాలు బయటపడడంతో కలకలం రేగింది కొండపైనే బలవంతుపు మత మార్పిడ్లకు గుట్టు చొప్పుడు కాకుండా ప్రయత్నాలు జరిగాయనే ఆందోళనలు వినిపించాయి అంతేగాక క్రైస్తవ మతంలోకి మారిన భూమా కరుణాకర్ రెడ్డిని టీటీడీ అధికారిగా నియమించడం అలాగే పుష్కరాల సమయంలో నీటిలో దిగినప్పుడు జగన్ మెడలో శిలువ ఉన్న గొలుసు కనిపించడం లాంటివెన్నో అనేక మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాయి అయితే హిందూ మతానికి చెందిన అనేక మంది భక్తులు మాత్రం రామతీర్థం అంతర్వేది కనకదుర్గ తిరుపతి పుణ్యక్షేత్రాల ఉసురు జగన్ కి తగిలిందంటూ బహిరంగంగానే మండిపడుతున్నారు ఏదేమైనా ఇప్పటికైనా జగన్ తను చేసిన తప్పిదాలను గుర్తించి ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది అలాగే ఏడుకొండల సెట్టు తన ఇంటి దగ్గర తాడేపల్లి గూడెంలో వేసుకుని ఐదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా చేసిందే కాకుండా తన భార్య ప్రసాదం తినకుండా టిష్యూ పేపర్లో చుట్టి చెత్తబొట్లో వేయడం కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసింది ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి జరిగిందనడంలో ఎలాంటి సందేహము లేదు అలాగే రాబోయే నాయకులు ప్రస్తుతం పాలిస్తున్న నాయకులు కూడా ఇలాంటి వాటిని ఖండించి ఇలాంటి వాటి జోలికి పోకుండా అవసరమైతే హిందూ మతాన్ని పునరుద్ధరించి బాగుపరిచే విధంగా ప్రయత్నాలు చేయాలి అలాగైతేనే అందరికీ మనుగడ హిందువులు మత్తు నిద్రపోతున్నా దేవుళ్ళు నిద్రపోరు ఇది గమనించాలి పాపాలు పండినప్పుడు తగిన శిక్షలు పడతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతిక అభివందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్